నమస్తే సార్. నమస్తే అండి. ఈ పౌల్ట్రీ ఫామ్ లో ఏం మెషిన్స్ వాడుతున్నారు? పౌల్ట్రీ ఫామ్ లో అది గ్రోత్ కోసం యాక్టివ్ ఫెర్విడ్ వాడతాను. ఓకే, నార్మల్ గుడ్కా అవి వాటి కోసం ఎసెన్షియల్ ఆయిల్ వాడతాను. మెషిన్ మీ దగ్గర ఉందా ప్రజెంట్? ఉన్నది సార్, ఓకే సార్. ఇగో యాక్టివ్ ఎసెన్షియల్ ఆయిల్ ఏమో ఇది. ఓకే, ఇది వాడడం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? బెనిఫిట్స్ అంటే మనకు ఇది వాడడం వల్ల ఎటువంటి గురికా గిట్లా అవన్నీ ఏవి రావట్లేదు. ఓకే, మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు మరి మెడిసిన్? ఇది ఒక నేను మూడు బ్యాచ్ల నుంచి అయితే ఖచ్చితంగా వాడుతాను, రెగ్యులర్ గా వాడతాను. ఓకే, ఇది వాడడం వల్ల కోళ్ళలో ఇమ్యూనిటీ బాగుంటుందా? మంచిగా ఉన్నది, కోడి కూడా మంచిగా ఉన్నది, మంచిగా అది బుక్తుంది, అది ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేదు కోడికి. లాస్ట్ బ్యాచ్ ఎంత వచ్చింది మరి అమౌంట్? లాస్ట్ బ్యాచ్ మంచిగానే వచ్చిందండి. ఎంత అంటే అది 150,000 దాకా వచ్చింది, 150,000-160,000 దాకా వచ్చినాయి. ఒక 8,000 కోళ్ళక? 8,000 కోళ్ళకు. ఓకే, మోటాలు కూడా తక్కువ ఉంటుందా? మోటాలిటీ బాగా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎట్లా వాడుతున్నారు మరి మెడిసిన్? ఇది ఈ యాక్టివ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఇది వారానికి ఒకసారి ఇచ్చుకుంటూ పోతాను, వారానికి 2 సార్లు ఇచ్చుకుంటూ పోతాను. వారంలో ఒక 3 రోజులు ఇస్తాను. వారంలో ఒక 3 రోజులు అయితే ఖచ్చితంగా ఇస్తా. సో దానివల్ల ఏంటంటే కోళ్ళలో ఇమ్యూనిటీ వస్తుంది. అది పెరివిడు 30 డేస్ నుంచి స్టార్ట్ చేస్తాను గ్రోత్ కోసం. మంచిగా దాన బుక్తుంది, మంచిగా కోడి కూడా మంచిగా రెడ్గా మంచిగా ఉంటుంది. మన తీసుకోవేటోళ్ళు కూడా ఏమన్నారు మంచిగా ఉన్నది కోడి అది అనుకుంటుంటారు. మంచిగా ఉంటుంది కోడి. ఎసెన్షియల్ ఆయిల్ అయితే మీకు బాగానే పనిచేస్తుంది? ఎసెన్షియల్ ఆయిల్ బాగా పనిచేస్తుంది అండి. అన్ని వాడముందుకు ఎలా ఉండే మరి పౌల్ట్రీ ఫామ్? ఇది వాడముందుకు అంత రోగాలు, గురుక, కోడి జ్వరం మంచిగా ఉండలేదు, యాక్టివ్గా లేదు ఫస్ట్. అది తిను లేదు, అది ఏదో ఏదో ఒక రోగం అనేది ఖచ్చితంగా ఉండేది దానిలో. ఓకే, ఇది వాడడం వల్ల బ్యాక్టీరియల్ కంట్రోల్ కంట్రోల్ అయినాయి, బాగా కంట్రోల్ అయినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.